నీతులను ఎవరైతే కనికరిస్తారో, ప్రజల బాధలను ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకుంటారో, వారి యొక్క సింహాసనము ఎప్పుడు కూడా స్థిరముగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని అతను ఆలోచన చేయలేకపోయాడు రెహబాము. కానీ ఏం చేశాడు చెప్పండి? తన యవ్వనకాల యవ్వనస్తులతో ఆలోచన చేశాడు. తన రాజ్యములో సీలికలు, పోరాటాలు కారణమైంది. జీవిత కాలమంతా కూడా ఆ పోరాటాలతోనే రెహబాము చనిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు అంటున్నాడు రెండో దిన వృత్తాంతములు 33:10 చూడండి. రెండో దిన వృత్తాంతములు 33:17 యెహోవా మనషేకును అతని జనులకు వర్తమానములు పంపినను. ఆయన వర్తమానము పంపినను, వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతికి వారి మీదకి రప్పించెను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమిలాడుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొర విడవగా ఆయన వారి విన్నపములను ఆలకించి మరలా యెరూషలేమునకు అతని రాజ్యమునకు అతనిని మరలా తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకుని ఉన్నాడు. యెహోవా తన జనులకు మనషేకి వర్తమానం పంపాడు. ఏమని వర్తమానం పంపాడు చెప్పండి? శ్రమ కలగబోతుంది, నీ రాజ్యాన్ని నీ ప్రవర్తన మార్చుకో, నీ క్రియలు మార్చుకో అని చెప్పి దేవుడే మరి ఆ రాజు దగ్గరకు మనిషి దగ్గరికి వర్తమానము పంపగా మనిషే మాట వినలేదు. అలాగే ప్రజలు కూడా దేవుని మాటకు లోబడలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించారు. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? తిరిగి అతనిని శత్రువులకు అప్పగించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని మాట విననప్పుడు ఒక శ్రమలకు అప్పగిస్తాడు. దేవుని మాట విననప్పుడు ప్రాణాలే పోవచ్చు, లేదా శ్రమలే కలగొచ్చు. కనుక ఆ ప్రజల మాట వినలేదు, రాజు కూడా మాట వినలేదు. అష్షూరు రాజు సైన్యం వచ్చింది, ఆ ప్రజలందరినీ కూడా సంహరించారు. అష్షూరు రాజు సైన్యం మనిషిని బంధించి బబులోనుకు ఈడ్చుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బబులోనులో శరలో బంధకాలలో దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయా నీవు నాకు ప్రకటన చేయగా, నీవు నాతో మాట్లాడగా నేను వినలేదయ్యా. నా ప్రజలు వినలా, నేను వినలా, నేను నీకు లోబడలేదు కనుక నన్ను క్షమించయ్యా అని చెప్పి తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడంట మనిషే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, ఏ రాజైతే దేవుని మాటకు లోబడతాడో, ఏ ప్రజలైతే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఏ ప్రజలైతే దేవుని మాటను నిరాకరిస్తారో, ఏ రాజైతే దేవుని తృణీకరిస్తాడో వారికి ఏముందు చెప్పండి? శ్రమలే కలుగుతాయి. దేవునికి స్తోత్రము. అలా ఎంత గొప్ప రాజైనా, ఎంత గొప్పవాడైనా సరే దేవుని చిత్తము లేనిదే ఏ రాజ్యము కూడా స్థిరపడదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యొక్క మాటకు లోబడాలి. కనుక దేవుడు అన్నాడు, మరి న్యాయాధిపతుల కాలములో రాజులందరూ కూడా తోసివేయబడ్డారు. రాజులు అనేక మంది ఇస్రాయేలీలకు న్యాయాధిపతులుగా ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు, కానీ వారు దేవుని మాటకు లోబడలేదు. దేవుని చిత్తాన్ని
అంగీకరించలేదు. కనుక దేవుడు వారికి న్యాయాధిపతి లేడు, రాజు లేడు. ఆనాడు ప్రజల ఇచ్చలు విడిగా తిరుగుతున్నప్పుడు వారిని కూడా శ్రమలకు ఆయన అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు అప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఆ రాజు ప్రార్థన చేశాడు, చెరలో ఉన్నప్పుడు బహుగా తన్ను తాను తగ్గించుకొనను ఆయనకు మొరవిడవగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? అతని రాజ్యములోనికి తీసుకొని వచ్చాడు. అతని రాజ్యములో నుంచి ఈడుచుకుని వెళ్ళిపోయారు, బంధకాలలో పడవేశారు. బబులోను చెరలో ఒక బందీగా పడి ఉన్నాడు గొప్ప రాజు. కానీ దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక దేవుడు మరలా చెర నుండి విడిపించాడు. మరలా తీసుకుని తన రాజ్యానికి వెళ్ళే అవకాశాన్ని కలగ చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు శక్తివంతుడు. దేవుడు తన రాజ్యాన్ని, తన ప్రజలను పరిపాలించే దేవుడు. భూమి మీద సర్వాధికారము ఆయనకే ఉన్నది. ఆయన భూమి మీద రాజులను ఏర్పరిచేవాడు, త్రోసివేసేవాడు, వారికి న్యాయము తీర్చేవాడు. జ్ఞానము లేని వారికి జ్ఞానమును, బలము లేని వారికి బలము అనుగ్రహించేవాడు. కనుక భూమి మీద ఏ ఒక్కరు కూడా తమ సొంత మార్గాలు ఏర్పరచుకొనుట వారి వశములో లేదు అని దేవుడే తెలియపరుస్తున్నాడు. కనుక మనం ఏదో ఆలోచిస్తాం, కానీ దేవుని నిర్ణయాలు వేరుగా ఉంటాయి. దేవుని చిత్తమే, ప్రణాళికలే నెరవేరుతూ ఉంటాయి. చూడండి, రెండో దిన వృత్తాంతములు 20:35 వచనాన్ని చూడండి. ఇది అయిన తరువాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో సావాసము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలన్నిటినీ కూడా చేయించవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా, అతనితో సావాసము చేయగా, వారు ఎసెన్గెబెరులో ఆ ఓడలను వారు చేయించిరి. అప్పుడు మానేషావాడును దోదావాహు కుమారుడగు ఎలియేసరు, నీవు అజర్యాతో స్నేహము చేసి కొంటివి కనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాడకుండా బద్దలైపోయెను. అహజ్యాతో ఎవరు సావాసం చేస్తున్నారు చెప్పండి? యెహోషాపాతు దేవుని చేత ఏర్పాటు కలిగిన వాడు, దేవుని చిత్తములో అనేక విషయాలు చూసినవాడు యెహోషాపాతు. యెహోషాపాతు దేవుని యొక్క నిర్ణయాలను నెరవేర్చే ఒక రాజు. అలాంటి రాజు ఎవరితో కలిశాడు చెప్పండి? అక్కడ అహజ్యాతో. అహజ్యా అతను ఎంతో దేవుని సన్నిధిలో కోపాన్ని, దేవుని ఆలోచన నెరవేర్చని వాడు. అతను కూడా దేవుని చేత ఏర్పాటు కలిగిన రాజే. కానీ దేవుని చిత్తం చేయడు అతను, తన సొంత ఆలోచన చేస్తాడు. కనుక అతనితో యెహోషాపాతు ఎప్పుడైతే సావాసం చేస్తున్నాడో దేవుని వర్తమానం వచ్చింది. ఏమంటున్నారు చెప్పండి? ఇదిగో నీవు అహజ్యాతో సావాసము చేస్తున్నావు కనుక యెహోవా నీవు చేసే ప్రతి పనిని భంగము చేయనని, నీవు తలపెట్టిన ప్రతి పని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దానిని పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుడు నీవు తలపెట్టిన ప్రతి పని, అహజ్యాతో నీవు సావాసం చేస్తున్నావు, అతను ఎంతో దేవునికి విరోధమైన వాడు కనుక దేవుని సమక్షములో ఒక నేరస్తునితో నీవు సావాసం చేస్తున్నావు కనుక అతని పనులు అన్నిటినీ కూడా అతనితో నీవు కలిసి ఉన్నావు కనుక
నీ పనులన్నిటినీ కూడా దేవుడు భంగము చేయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి అక్కడ 1 రాజులు 22:48 చూడండి. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్కీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక బద్దలైపోయెను. అహాబు కుమారుడైన అహజ్యా నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతునడుగగా యెహోషాపాతు దానికి ఒప్పుకొనలేదు. అప్పటికే యెహోషాపాతుతో దేవుడు మాట్లాడాడు. యెహోషాపాతుతో దేవుడు అన్నాడు, అహజ్యాతో నీవు సావాసము చేస్తున్నావు, అతను చేసే పనులన్నిటినీ కూడా నేను పాడు చేస్తా, కనుక నీవు అతనితో ఏ వ్యాపారం చేసినా నీవు నష్టపోతావు, కనుక ఈ విషయంలో నీవు ఎటు తిరుగుతావని దేవుని వర్తమానం యెహోషాపాతుకు వచ్చినప్పుడు యెహోషాపాతు అక్కడ చాలా జాగ్రత్త పడి ఆ ఓడలు అతనికి అప్పగించాడు. ఆ ఓడలు వెళ్ళతూ ఉండగానే అది ఏమైంది చెప్పండి, సముద్రంలో బద్దలయ్యి పోయినాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మాట, ఏ రాజు అయితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు, ఏ రాజు అయితే దేవునికి లోబడతాడు అతని రాజ్యము నిలబడుతుంది, ఏ రాజు అయితే దేవుని చిత్తము లేకుండా తన సొంత ఆలోచన చేస్తాడో అది కేవలము నిష్ప్రయోజనమే కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా ఈ విషయాన్ని ఎంతగానో తేటగా మనకు దేవుని ప్రవక్తల ద్వారా ఆనాడు రాజులకు వర్తమానము ద్వారా తెలియచేశాడు. ఈరోజు కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా విననల్లని ప్రజలకు దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఏ విషయంలోనైనా నమ్ముటని నీ వలనైతే సమస్తము దేవునికి సాధ్యమే. కనుక గొప్ప గొప్ప రాజులను ఆయన పాడు చేశాడు. గొప్ప గొప్ప రాజులుగా కూడా వారిని ఆశీర్వదించాడు. కానీ దేవుని చిత్తానికి లోబడిన వారు, వారి యొక్క సింహాసనాలు స్థిరముగా ఉన్నాయి. దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారు శరసాల పాలయ్యారు. మరలా దేవుని చిత్తాన్ని వారు తెలుసుకున్నప్పుడు విడుదల కూడా పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు సమస్తము చేయగలడు. కనుక సమస్తము కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు. కనుక మనము దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడే ప్రభు యొక్క మరి మనస్సు తెలిసిన వాడే ఆశీర్వదించబడతాడు. కానీ మనము సొంత ఆలోచనతో నడిచినప్పుడు ఏ విషయంలో కూడా మనము దీవెన పొందలేము. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో చూడండి, కీర్తన గ్రంథము 23 చూడండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాలలో నన్ను నడిపిస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమియో కలగదు. పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాలలో నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని కాపరిగా ఉన్నవారు, దావీదు కూడా గొప్ప రాజే, దావీదు కూడా ఈ భూమి మీద గొప్ప రాజని దేవుడే అతనికి అంత అధికారం ఇచ్చాడు. అనేక రాజుల కన్నా కూడా ఆ రాజు జ్ఞానము కలిగిన వాడు, దేవుని యందు
భయభక్తులు కలిగిన వాడు. కనుకనే భూమి మీద దావీదుకి ఇచ్చిన అధికారం ఏ రాజు కూడా ఇవ్వలేదు. అంత అధికారంలో ఉన్న దావీదు దేవుని చిత్తానికి లోబడుతూ అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన మేళ్ళు నీవెన్నడు మరువవద్దు. ఆయన నిన్ను కాపాడేవాడు, నీకు రక్షకుడు, ఆయనే నీ ప్రాణమునకు సేద తీర్చేవాడు, నా మార్గాలన్నిటినీ కూడా సరళం చేసేవాడు, నాకు కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని కాపరిగా ఉన్న కుటుంబాలు, దేవుని చిత్తానికి లోబడిన వారు, వారు ఎలాంటి శ్రమలైనా వారు అన్ని విషయాల్లో విజయాన్నే చూడగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు, లేదా వారు అనేక విషయాలలో ఓటమినే చూడగలుగుతారు. కనుకనే దావీదు ఎంతగానో ఆయన నాకు కాపరి, ఏ విషయములో నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు పచ్చిక కలిగిన చోటు అంటే దేవుడు నీకు అనేక ఆశీర్వాదాలు ఆ చోటులో నిన్ను ఉంచుతున్నాడు. నీకు సమృద్ధి కలిగి నీవు అన్ని విషయాలలో ఫలింపు కలిగి దేవుడు అంటున్నాడు, నీవు బహుగా పొంగి పొర్లే జీవితాన్ని నీకు కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అరే కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి విషయంలో కూడా ఆయన మాటను త్రోసివేసామా? మనకు మనమే తీర్పు తీర్చుకుంటాం. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుడు ఎవరికి ఆయన నాయకుడిగా ఉంటాడో, దేవుని ప్రజలుగా ఎవరైతే దేవుని చిత్తానికి లోబడతారో వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు, వారి కాపరిగా ఉంటాడు, వారిని నడిపించే దేవుడు, వారికి ఎన్నడూ మరి తోడుగా ఉండి ఏ అపాయము రాకుండా కాపాడతాడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక ఆయన మనకు కాపరి, ఆయన మనకు తోడయ్యున్న దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి, మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా, మా జాబులని నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు 24 గంటలు ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు, 2 ముగ్గురు వచ్చేటోళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు, మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు, మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేము ఉండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని
మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజుకొకరి రోజిడిచి రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ, అమ్మ ఇదమ్మ మా సిచ్యువేషన్ ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే, పిన్నమనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాలు తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాలు తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాల్లో పురుగులు పట్టేశాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి, ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షను 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్యా, మేమిక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000 దగ్గర 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి, మేము ఉన్నామమ్మా మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకెవరు రాలేదండి. ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నామండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళలేదని. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ, కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ, తినడానికి కానీ, కూరగాయలు కానీ, ప్రతీది అమ్మగారులు ఎంతలా అంటే, నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు, కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ చిరుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఏదీ సెట్ కాకపోవడం. అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు, ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది, అమ్మ ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. ఇట్లా 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే, మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టి ఉన్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు,
నీకు మరణమే అనుకుని బ్రతుకుచున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, ఒక్క గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దు అని ఫోన్ చేసి, ప్రతిక్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ, వచ్చేయండి అమ్మ అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా అయ్యగారితో మాట్లాడాడండి. ఆ అయ్యగారి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఎన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు, గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో దీని సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిట్ అండ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసామండి, చాలా వెయిట్ చేసాం. కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలియదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది. అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే, ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ వచ్చిన ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి. చాలా బాధ దుఃఖము, ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుని గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుక్కోలేదండి, ప్రార్థనా పనులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేవి కాదండి, ప్రార్థన ఉంటే చాలు నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట, ఒక్క మాట నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ. నేను అనేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ. ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయింది అని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తిను కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు. మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో సువార్తలో కూడా వాడబడే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోవాలని, ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుతున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.